ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు గ్రేప్స్ ఫేషియల్ చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ గ్రేప్స్ 10 గ్రేప్స్ తీసుకున్నాను రోజ్ వాటర్ 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసి ఫేస్ క్లెన్సింగ్ చేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ ఫేస్ ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ లో रोज वाटर ऐड चेसुकुंदामु हाफ स्पून ऐड चेसानु रोज वाटर चाला मंचिदि फ्रेंड्स फेस की चाला क्लियर अवुतुंदि स्किन इप्पुडु मसाज चेसुकुंदामु విధంగా 5 మినిట్స్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఫ్రెండ్స్ फेस पैक वेसुकुंदाम फ्रेंड्स शनगपिंडि 1 स्पून तीसुकुन्नानु ग्रेप ज्यूस लो मनमु रोज वाटर कूडा याड चेसाम काबट्टि इंकंते फ्रेंड्स फेस पैक रेडी लूज गा उंडकुंडा चूसुकोवाली फ्रेंड्स पेस्ट लूज गा उंटे फेस पैक వేస్తున్నప్పుడు అంత కారిపోతుంది కాబట్టి కొంచెం పేస్ట్ లాగా ఉండాలి లూజ్ గా కాకుండా హార్డ్ గా కాకుండా ఫేస్ కి అప్లై చేసుకునేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ శనగపిండి లేనప్పుడు ముంతన్ మిట్టి కూడా వాడొచ్చు ఫ్రెండ్స్ కానీ అది చాలా మందికి పడుతుంది కొద్ది మందికి పడదు కాబట్టి బేసన్ అయితే చాలా బెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఆరిపోయాక నేను చూపిస్తాను ఎంత చేంజ్ వచ్చిందో మీరే చూస్తారు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎంత క్లీన్ అండ్ క్లియర్ అయిపోయింది ఫేస్ చాలా సాఫ్ట్ గా కూడా అయింది ఫ్రెండ్స్ రింకిల్స్ ఉన్న డార్క్ స్పాట్స్ ఉన్న ఆ గ్రేప్ జ్యూస్ లో కొద్దిగా పెరుగు 1 స్పూన్ పెరుగు 1/2 స్పూన్ నిమ్మకాయ రసం వేసి బాగా చెంగపిండి వేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే అది రింకిల్స్ కి డార్క్ స్పాట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈమె పాప కాబట్టి అంటే 11 ఇయర్స్ కాబట్టి నేను ఓన్లీ రోజ్ వాటర్ యూస్ చేశాను మనమైతే పెద్దవాళ్ళమైతే రింకిల్స్ ఉన్న వాళ్ళు మరి డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పెరుగు నిమ్మకాయ వేసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచిగా చాలా తెల్లగా ఎంత నల్లగా ఉన్న ఫేస్ అయినా తెల్లగా అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి నా కామెంట్స్ లో పెట్టండి థాంక్యూ ఫ్రెండ్స్